హలో హలో ఎలా ఉన్నారు అందరూ నేను మీ ఇందు వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం సో ఈ రోజు నేను ఒక ముఖ్యమైన అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను ఏంటంటే మా పిఎం జెసిండా ఆర్డెన్ న్యూజిలాండ్ బోర్డర్ రీఓపెనింగ్ డేట్స్ అవి ఇచ్చారన్నమాట ఆ డేట్స్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాము సో ఫిబ్రవరి 28th నుంచి ఫుల్లీ వ్యాక్సినేషన్ చేయించుకున్న కివీస్ అలాగే అదర్ ఎలిజిబుల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆస్ట్రేలియా నుంచి ఎంటర్ అవ్వచ్చు సో కాకపోతే ఏంటంటే హోమ్ ఐసోలేషన్లో ఉండాలి నెక్స్ట్ మార్చ్ 14th నుంచి ఫుల్లీ వ్యాక్సినేటెడ్ న్యూజిలాండర్స్ అలాగే అదర్ ఎలిజిబుల్ ట్రావెలర్స్ మిగిలిన దేశాల నుంచి అందరూ కూడా ఎంటర్ అవ్వచ్చు సో కాకపోతే వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి తర్వాత మార్చ్ 14th నుంచి క్రిటికల్ వర్కర్స్ అలాగే స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే న్యూజిలాండ్ యావరేజ్ శాలరీకి 1.5 టైమ్స్ ఎక్కువ శాలరీ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అది ఉంటుంది సో వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలి ఏప్రిల్ 13th నుంచి ఆఫ్షోర్లో ఉన్న టెంపరీ వీసా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అంటే వ్యాలిడ్ వీసా ఉండి కోవిడ్ ఈ కరోనా వల్ల ఇక్కడికి ఎంటర్ అవ్వలేని వాళ్ళు తర్వాత ఏమో వర్క్ వీసా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అప్ టు 5000 మెంబర్స్ వరకు ఎంటర్ అవ్వచ్చు సో ఇందులో ఏంటంటే ఈ ఏప్రిల్ 13th నుంచి వచ్చే వాళ్ళలో ఏంటంటే న్యూజిలాండ్ యావరేజ్ శాలరీ అనేది 1.5 రెట్లు కన్నా ఎక్కువ అది ఉండాల్సిన అవసరం లేదు సో తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి జూలై 2022 నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా రావచ్చు అక్రెడిటెడ్ ఎంప్లాయీస్ వీసా అప్లై చేసుకోవచ్చు అలాగే వర్క్ వీసా వాళ్ళు కూడా ఎంటర్ అవ్వచ్చు అన్నమాట తర్వాత అక్టోబర్ 2022 నుంచి వరల్డ్ వైడ్ గా ఎవరైనా రావచ్చు అసలు ఇంకా అంటే అడ్డు లేదన్నమాట సో వరల్డ్ వైడ్ గా ఎవరన్నా కూడా అక్టోబర్ 2022 నుంచి రావచ్చు సో టోటల్ గా ఆల్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఓపెన్ అయిపోతాయి అప్పుడు అక్టోబర్ 2022లో సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఐసోలేషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ కేసెస్ పెరిగిన దాన్ని బట్టి 7 డేస్ ఐసోలేషన్ ఉండమంటే 7 డేస్ ఉండాలి లేకపోతే 10 డేస్ ఐసోలేషన్ అది ఉండమంటే 10 డేస్ హోమ్ ఐసోలేషన్స్లోనే ఉండాలి ఇంతకు ముందు ఏంటంటే మనకి హోమ్ ఐసోలేషన్ ఆప్షన్ అనేది లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ సిస్టమ్ అది పెట్టారు తర్వాత ఏమో హోమ్ ఐసోలేషన్ అది కూడా పెట్టారనమాట ఒమిక్రాన్ వేరియంట్ ఫేజ్డ్ రెస్పాన్స్ అప్రోచ్ ప్రకారం ఆ సమయానికి ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు హోమ్ ఐసోలేషన్ ఉండాలి అలా కాకుండా వ్యాక్సినేషన్ అసలు వేయించుకుని వారైతే మేనేజ్డ్ ఐసోలేషన్లోనే ఉండాలి సో అది మ్యాటర్ ఫైనల్గా సో ఎవరన్నా న్యూజిలాండ్ రావాలనుకుని ఆగిపోయిన వాళ్ళు ఈ రీఓపెనింగ్ డేట్స్ అవి ఒకసారి చెక్ చేసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి సో ఈ అప్డేట్ చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అది చేశాను ఎందుకంటే నాకు చాలామంది నా ఫ్రెండ్స్ అలాగే కొంతమంది రిలేటివ్స్ అలాగే కొంతమంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ న్యూజిలాండ్కి గేట్స్ అవి ఎప్పుడు ఓపెన్ చేస్తారు మేము రావాలనుకుంటున్నాం కొంచెం స్టడీస్ హయ్యర్ స్టడీస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హయ్యర్ స్టడీస్ కోసం జాబ్ ట్రయల్స్ కోసం అని చెప్పి రావాలని చెప్పి చాలామంది అడిగారు సో అది ఏదన్నా అప్డేట్ అది వస్తే కనుక కొంచెం ప్లీజ్ చెప్పండి అని చెప్పన్నారు సో వాళ్ళందరి కోసం అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇది మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకున్న వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ అది ఇస్తున్నాను సో ఒకసారి ఆ లింక్ అది ఓపెన్ చేసి చూసుకోండి సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సో ఎవరన్నా ఇక్కడికి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియో అది యూజ్ అవుతుంది దాన్ని బట్టి ఆ డేట్స్ అవి చూసుకుని చెక్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారు కదా కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది మనం సో నెక్స్ట్ అప్డేట్ కోసం స్టే ట్యూన్ టు ఇందు గమనం బాయ్ బాయ్